హాయ్ బీవాస్ గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ నా పేరు సుశీల అండి కొత్త వాళ్ళకి కొంచెం మా షాప్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను మా షాప్ పేరు గార్జియస్ స్టిచర్స్ అని విజయవాడలో టెన్ ఇయర్స్ నుంచి పాత ఐదో నెంబర్ రోడ్డు ఐటీఏ బస్ స్టాప్ దగ్గర ఉందండి పాత ఐదో నెంబర్ రోడ్డు అనమాట ఇది ఐటీఏ బస్ స్టాప్ దగ్గర ఉంది కేకేఆర్ గౌతమ్ స్కూల్ రోడ్ అన్న ఆ రోడ్లో ఐటీఏ స్టాప్ అన్న సరిపోతుంది షాప్ పేరు గార్జియస్ టీచర్స్ అని బోర్డు ఉంటుందండి ఇక్కడ టైలరింగ్ మగ్గం వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ అన్నీ జరుగుతాయి మీరు క్లాతులు తెచ్చుకున్న మామూలు నార్మల్ బ్లౌజుల దగ్గర నుంచి మీరు తెచ్చినవి అయినా కుడతాము మా దగ్గర తీసుకుని అయినా మేము స్టిచ్చింగ్ చేస్తాం సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోస్ అన్నీ కూడా మీకు చూడటానికి వీలవుతుంది తర్వాత మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే కూడా అది మీకు వెంటనే వస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే ఎవ్రీడే రెగ్యులర్గా ఏమేమి ఉన్నాయి మీకు అవసరమైనది తెలుస్తుంది సో ఇది మీకు నచ్చితే మీ రిలేటివ్స్కి అందరికీ దూరం విజయవాడకి దూరంగా ఉన్నవాళ్ళు షాపింగ్ చేయటానికి అవకాశం లేకుండా ఉండొచ్చు రావటానికి వీలు పడకుండా ఉండొచ్చు వాళ్ళు కూడా ఈ వీడియోస్ షేర్ చేయటం ద్వారా వాళ్ళు చూస్తారు వాళ్ళకి నచ్చినవి ఆర్డర్ చేస్తే మేము కొరియర్లో పంపిస్తాం అన్నమాట వాళ్ళకి అందరికి ఏ ఊరైనా అదర్ స్టేట్స్ అయినా సరే మేము వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ ఇస్తున్నాం అన్నమాట కొరియర్ ద్వారా పంపిస్తాం అన్నమాట సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి సో ఈ రోజు ఈ చూపించబోయే వీడియోస్లో అన్నింటిలో కూడా కాటన్ శారీస్ అండి చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు కాటన్స్ పెట్టండి అని సో ఇందులో మల్మల్ కాటన్స్ పెడుతున్నానండి మల్మల్ కాటన్స్ అండ్ ప్రింటెడ్ కాటన్స్ పెడుతున్నాను ఈ వీడియోలో మీరు చూడండి మల్మల్ వచ్చి ఈ శారీస్ వచ్చేసి ఇవి వితౌట్ స్టార్చ్తో నేను చూపిస్తున్నానండి ఇవి మన ప్యూర్ సిల్క్లో ఉంటాయి చూసారా సేమ్ అదే ప్రింట్ ప్యూర్ మల్మల్ అండి ఇందులో ఏ విధమైన మిక్సింగ్ లేదు అందుకే నేను స్టార్చ్ కూడా లేకుండా ఓన్లీ ప్రింటింగ్ అయి పంపించమన్నాం అనమాట క్లాత్ పట్టుకుంటే మీకు తెలియాలని సో ఇది పళ్ళు అండి ఈ శారీ ఇలా ఉంది ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్లో వచ్చే డిజైన్స్ ప్రింట్లు అనమాట సో దీనిలో బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజు ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఉంది చూడండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సో శారీ రెండో పక్కన ఎలా ఉంటుందో చూడండి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాం అండి రెండు మూడు సారీస్ ఇది రెండో పక్కన ఇలా ఉంటుందండి ఈ డిజైన్స్ అన్నీ కూడా ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబోలో చేయించాం అనమాట ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చి సో ఇది చూడండి ఎట్లా ఉంది సో దీనిలోనే ఇది చక్కటి మజంతా అండి చక్కటి మజంతాకి పెసరబద్ద గ్రీన్ అండి ఇది మీటర్ పళ్ళు ప్రింటింగ్ అండి పళ్ళు మీటర్ ఉంది ప్రింటింగ్ సో పళ్ళు ఏ కలర్ ఉందో బ్లౌజ్ కూడా ఆ కలర్ వస్తుంది అనమాట సో ఇది రెండో పక్కనండి ఇది చూడండి ఎట్లా ఉంది శారీ ఎలా ఉంది ఇది వచ్చి డార్క్ మజంతా అండి గ్రీన్ కూడా కొంచెం షేడ్ మారుతుందనమాట ఇట్లా ఉందన్నమాట ఇది శారీ సో ఇది రెండో పక్కన ఎలా ఉంది ఎట్లా ఉంటుంది శారీ కట్టుకుంటే దీనిలో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్కి ఇలా ప్రింట్ వస్తుందండి ఇది ప్రింట్ హ్యాండ్కి వచ్చి బార్డర్ వస్తుందన్నమాట ఇట్లా బార్డర్ వచ్చింది ఇది ఇట్లా ఉందండి శారీ ప్రింట్ చాలా మెత్తగా కంఫర్టబుల్గా ఉందనమాట శారీ అంతా కూడా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉందండి శారీ ఇది చూడండి ఇది కాఫీ పొడి కలర్ అండి ముక్కుబడింగ్ కలరు బ్రౌను ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో కాంబో ఇది వచ్చి ఇట్లా ఉందండి బార్డరు అన్నీ సో దీనిలో ఏం కలర్స్ ఉన్నాయి ఇలాంటి దానిలో ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్ డిజైన్స్ అండి ఇది వచ్చి కాపర్ సల్ఫేట్ కలర్కి బ్రౌన్ కలర్ ఇచ్చారనమాట మీకు ఇలా ఉంటుంది సారీ ఇది వచ్చి రెడ్ అండి రెడ్కి బ్లాక్ అన్ బ్లాక్ అంచండి బ్లాక్ ముందే అంటే బ్లాక్ కట్టేవాళ్ళు తీసుకోండి ఇది బ్లాక్ అనుకోలేదండి బ్లాక్ మేము కట్టమనుకునే వాళ్ళైతే అవసరం లేదు ఇది రెడ్కి బ్లాక్ అంచు వచ్చింది ఇది ఇది వచ్చి చక్కగా డార్క్ లెవెండర్ అండి అంటే వైలెట్లో లైట్ వైలెట్ దీనికి మస్టర్డ్ వచ్చింది సన్న ప్రింట్స్ అండి ఇక్కడ బుటీస్ అన్నీ కూడా చాలా సన్న ప్రింట్స్ సన్న ప్రింట్స్ లైక్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఈసారి దీనిలోనే ఇది మెరూన్ అండి మెరూన్కి ఎల్లో బార్డర్ వచ్చింది ఈ బార్డర్లో పికాక్స్ ఉన్నాయండి కొంతమంది పికాక్స్ ఇలా బర్డ్స్ డిజైన్స్ మేము కట్టమండి ఓన్లీ ఫ్లోరల్ అనుకుంటారు అలాంటి వాళ్ళకి నేను ముందు మెన్షన్ చేస్తున్నాను ఇది పికాక్స్ ఉన్నాయి బోర్డర్లో ఇక్కడేమో బుటీస్ ఉన్నాయండి ఇది రస్ట్ కలర్ అండి డార్క్ రస్ట్ కలర్ రస్ట్ కలర్కి బ్లాక్ బ్లాక్ వచ్చిందండి ఇది రస్ట్ కలర్కి బ్లాక్ బోర్డర్ బ్లాక్ అంటే బ్లౌజ్ కూడా మీకు బ్లాక్ వస్తుంది ఇది చాలా కొత్త కాంబినేషన్ అండి ఈ కలరు కలర్ చాలా కొత్త కాంబినేషన్ చూడండి చాలా బాగుంది మజ్జంతా ఇందులో ఇక్కడ బర్డ్స్ డిజైన్ లేదు బ్లాక్ అనేది లేదు చక్కటి గచ్చకాయలో డార్క్ గచ్చకాయ కలర్ అనొచ్చు మజెంత కలర్ ఇచ్చారండి ఇది చక్కగా బాగుంది ఇది ఇది వచ్చి కోరా కలర్ అండి డార్క్ కోరా కలర్ మీరు చూసారంటే దీనికి ఆరెంజ్ బార్డర్ అండి ఆరెంజ్ బార్డర్కి కింద ఫ్లవర్ వాజుల్లాగా చక్క ఫ్లవర్ బాంచీలు ఇచ్చారనమాట అంటే డిజైన్ కూడా నేను చెప్తున్నాను మీకు ఒకవేళ సరిగ్గా ఇది అవుతుందా లేదా అనేది సో శారీ వచ్చేలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి మీకు ఆరెంజ్ కలర్ ఉంటుందండి ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఆరెంజ్ ఉంటుంది ఇది వచ్చి మెరూన్కి ఎల్లో అండి ఇది గడపచ్చ ఎల్లో ఉంది ఇది మస్టర్డ్ కాదు గడప్ పచ్చ ఎల్లో అండి దీని మీద కూడా ఫ్లవర్స్ ఫ్లవర్ లైన్స్ ఇచ్చారు సో ఎల్లో పళ్ళు వస్తుంది ఎల్లో బ్లౌజ్ వస్తుంది దీనికి ఇది మెరూన్ అండి ఇది వచ్చి వైలెట్ అండి లైట్ వైలెట్ అంటే డార్క్ లవెండర్ తీసుకోవచ్చు ఇది మస్టర్డ్ ఎల్లో అండి గడపచ్చ ఎల్లో కాదు ఎక్కడ కూడా దీనిలో బర్డ్స్ డిజైన్ అనేది లేదు చక్కగా జామెట్రికల్ డిజైన్ వచ్చింది ఇక్కడ ఏమో రంప మంచు లాగా వచ్చింది సో కొంచెం ఇది వెరైటీగా ఉందనమాట అంటే షేడ్ పైన మళ్ళీ రంపం లాగా వచ్చింది ఎల్లో పళ్ళు ఎల్లో బ్లౌజ్ వస్తుందండి దీనిలో ఇది వచ్చి మంచి పింక్ అండి పింక్ ఒక గ్రే ఇచ్చారు దీనిలో మనుషుల ఈ బొమ్మలు ఉన్నాయండి సో మా ఎలాంటి కట్టమన్న వాళ్ళు ఇది తీసుకోవనవసరం అవసరం లేదు ముందుగా మెన్షన్ చేస్తున్నాను కొంతమంది అవి లైక్ చేయరు కాబట్టి ఇవి కూడా ఫ్లవర్ డిజైన్ కాదు ఇది యానిమల్స్ బర్డ్స్ అవి కాదండి జస్ట్ ట్రైబల్ ట్రైబల్ పీపుల్ ఉన్న డిజైన్ అనమాట ఇది సో అలాంటి పీపుల్ ఉన్నవి వేసుకోమన్న వాళ్ళు ఇది ఆర్డర్ చేయద్దండి డిజైన్ మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో అని ముందుగానే మెన్షన్ చేస్తున్నాను కాకపోతే డిజైన్ ఓవరాల్గా చాలా బాగుంది అంత క్లియర్గా చూస్తే తప్ప ఇది ఇక్కడ కనిపించట్లేదు అనమాట సో అదే అదే డిజైన్లో ఇది వేరే కలర్ అండి ఇది వేరే కలరు డార్క్ మజంతాకి గ్రీన్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది అంత క్రీమ్ కలర్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ సిల్క్ విష్ణుపురి శారీసు వీటిల్లో వచ్చే డిజైన్స్ అండి ఇవి ఇది చూడండి చాలా బాగుంది లీవ్స్ డిజైన్ మాకు ఇట్లా బాగుంది అనుకుంటే ఇది రంపంలాగా అనిపిస్తుంది చక్కటి లీవ్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చి జిగ్జాగ్ డిజైన్ వచ్చింది ఇలాగ మ్యాంగో మోటివ్స్ వచ్చినాయి సో ఇది కూడా చాలా బాగుందండి ఇది ఆరెంజ్ కలర్ డార్క్ రస్ట్ కలర్ గ్రీన్కి రస్ట్ కలర్ పళ్ళు రస్ట్ కలర్ బ్లౌజు వస్తుంది అనమాట ఇది సో అదే డిజైన్లో ఇది డార్క్ కోరా కలర్కి ఇది కూడా మెరూన్ లాగా ఇచ్చారనమాట దీనిలో కూడా ఇలా లీవ్స్ డిజైన్ ఉంది ఇక్కడ వచ్చి బ్లూ మోటివ్స్ అండి బ్లూ కలర్ ఇచ్చారు ఇంతకు మునుపు మీరు చూసిన వాటన్నిటిలో వైట్ ఉంది సో దీనికి ఏంటంటే డార్క్ కూరకి బ్లూ కలర్ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు తర్వాత బార్డర్ ఏ కలర్ ఉందో పళ్ళు అదే కలరు బ్లౌజ్ కూడా ఈ డార్క్ రెస్ట్ వస్తుందండి సో వీటిల్లోనే ఇంకొక ఐటమ్ అండి మల్మల్లోనే ఇంకొక ఐటెం చూపిస్తున్నాను ఒకసారి మీకు ఓపెన్ చేస్తే మిగిలినవన్నీ కూడా మీకు ఓపెన్ చేయకపోయినా అర్థమవుతుంది ఇదండి ఇది ఆల్ ఓవర్ ప్రింట్ ఇప్పటి వరకు మీకు చూపించిన వచ్చి షేడింగ్ అనమాట అవి షేడింగ్ ఉన్నాయి చివరి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉన్నాయి అవి ప్యూర్ సిల్క్ డిజైన్స్గా ఉన్నాయి ఇది వచ్చి ఆల్ ఓవర్ ప్రింట్ పళ్ళు ఇలాగ ఉందండి సో దీనిలో బ్లౌజ్ ఎలా వస్తుంది రెండో పక్క శారీ వచ్చి ఇలాగా ఉంటుందండి ఇది రెండో పక్క శారీ దీనిలో బ్లౌజ్ వచ్చి చక్కటి గ్రీన్ ఇచ్చారండి పళ్ళు ఏ గ్రీన్ అయితే ఉందో ఆ గ్రీన్తో ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ అండి చూడండి ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ ఉందన్నమాట అంటే మరీ మీటరు సిక్స్టీ పాయింట్స్ కూడా కాదు ఎయిటీ పాయింట్స్ అంటే మీరు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్న బ్లౌజ్ ఎలా కుట్టినా సరే ఇవి సరిపోతాయి అన్నమాట సో దీనిలో ఇంకా డిజైన్స్ చూపిస్తానండి ఇది ఒక రకం వచ్చేసి ఇదే క్లాత్ అండి ఇవి కూడా మలమల క్లాతే వేరే అయితే కాదు ఇది రంప మంచు వచ్చిందండి ఇలా ఇలా రంప మంచు వచ్చింది దీనిలో మీకు పళ్ళు వచ్చి ఇలా ఉందండి ఇక్కత్ పళ్ళు లాగా వచ్చిందండి రంప మంచు వైట్ అండ్ రెడ్ వైట్ అండ్ రెడ్ అండి సో ఇందులో రెండో పక్కన ఎలా ఉంటుందంటే చూడండి ఇది ఇది ఎలా ఉంటుంది వైట్ అండ్ రెడ్ అండి దీనిలో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామండి ఇది బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ పీసులు చాలా పెద్దగా చీర పన్నాలో ఇంత పెద్దగా వచ్చినాయి ఇదంతా కూడా ఇది ప్యూర్ మల్మల్ అండి ఈ ప్రింట్ దీనిలో కలర్స్ అండి ఇది వైట్ అండ్ గ్రే కిందొచ్చి ఇది బ్లాక్ ప్యూర్ బ్లాక్ అయితే కాదండి స్లేట్ కలర్ లాగా ఉందన్నమాట మన పలక కొంచెం మట్టి రంగులాగా అలా డార్క్ ఉంది ఇది బ్లాక్ అయితే కాదు సో దీనిలోనే ఇంకొక కలర్ ఏంటంటే వైట్ అండ్ ఇక్కడేమో ఎల్లో వచ్చిందండి గడపచ్చ ఇది డార్క్ మస్టర్డ్ అండి వుడ్ కలర్ వుడ్ కలర్ వచ్చిందనమాట ఇది వచ్చి బోర్డర్ అండి వుడ్ కలర్ సో దీనిలోనే ఇంకోటి వచ్చి బ్లూ అండి ఇది వైట్ అండ్ బ్లూ బ్లూకి ఇక్కడ రత్నావళి కొండ వచ్చింది ఇక్కడ కింద బోర్డర్ వచ్చిందండి సో వీటిలోనే ఇంకొక ప్రింట్ ఉంది ఈ ప్రింట్లో కూడా ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది సారీ అండి ఇది బ్లూ బ్లూకి రంప మంచు వచ్చిందండి కనకాంబరం కలర్ రంపమంచు మంచు పళ్ళు ఇలాగా అన్నీ కూడా వన్ మీటర్ పళ్ళులు ఉన్నాయండి ఇందులో త్రీ కలర్స్ అనమాట మొత్తం కూడా ఈ డిజైన్ ఈ శారీలో త్రీ కలర్స్ యూజ్ చేస్తారు వైటు టమాటా పింకు బ్లూ అనమాట సో ఇది రెండో పక్కన ఎలా ఉంటుంది మీ సారీ రెండో పక్క కట్టుకున్నప్పుడు ఎట్లా ఉంటుందండి శారీ ఎలా ఉంటుంది సో దీనిలో బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ చూడండి చాలా బాగా మంచిగా ఇచ్చారండి దీనిలో బ్లౌజ్ అనేది చూడండి ఇది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్లో కూడా జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు బోర్డర్ వచ్చి రంప వంచి ఇచ్చారనమాట సో ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ శారీ కూడా కాంబినేషన్ బాగుంది కాంట్రాస్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయండి ఇది మల్మల్ అండి సేమ్ అదే ప్రింట్లో ఇది ఒక డిజైన్ అండి ఇదొక కలర్ అదే డిజైన్లో ఇది వచ్చేసి పెసరబద్ద గ్రీన్కి ఎల్లో ఇచ్చారు అంటే ఎల్లో వైట్ మీద ఎల్లో ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఇందాక మీకు చూపించానండి ఆల్ ఓవర్ బ్లూ చూపించాను ఆల్ ఓవర్ ఇది వచ్చేసి ఇది ఒక గ్రీన్ అండి ఈ గ్రీన్ అనమాట ఆల్ ఓవర్ ప్రింటు జాల్ డిజైన్ ఇది వచ్చి ఇది కూడా ఆల్ ఓవర్ ప్రింట్ అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింట్ ఇది క్రిమ్సన్ రెడ్ ఇది బ్రైట్ రెడ్ కాదు మెరూన్ కాదు క్రిమ్సన్ రెడ్ ఇది వచ్చి మంచి పింక్ కలర్ అండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు సో దీనిలో పళ్ళు కూడా ఫస్ట్ మీకు ఒకటి శాంపిల్ చూపించాను కొంచెం వెనక్కి వెళ్ళి ఒకసారి ఈ పీస్ ఓపెన్ చేసి చూపించింది మీరు అది చూస్తే దీనిలో పళ్ళు అంతా ఐడియా వస్తుందండి ఇంకోటి వచ్చి చాలా సన్న ప్రింట్ అండి అసలు చాలామంది మేము పెద్ద ప్రింట్లు కట్టమండి చాలా సన్నటి ప్రింట్ కావాలి అనుకున్న వాళ్ళకి చిన్న చిన్నగా అనమాట చిన్న చిన్న సన్న ప్రింట్ ఇచ్చారు బ్లూ బోర్డర్ ఇచ్చారు అనమాట దీనికి సో దీనిలో పళ్ళు ఎలా ఉందనేది చూద్దామండి పళ్ళు వచ్చేసి వైట్ అండ్ బ్లూ అండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండి రెండో పక్క మీరు శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూడండి శారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి సో దీనిలో బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది బ్లౌజ్ అండి వైట్ మీద బ్లూ బ్లౌజ్ వచ్చి చూడండి చాలా పెద్దగా ఉంది బ్లౌజ్ కూడా ఏవైనా పదివేలు ఇరవై వేలు వేల రూపాయలు పొట్టి చీరలో కూడా బ్లౌజులు ఇంత బ్లౌజులు ఇవ్వట్లేదు సో ఈ కాటన్ పీసెస్లో మాత్రం చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చారండి అదే ప్రింట్లో ఇది వైట్ అండ్ గ్రే అండి ఇక్కడొచ్చి కాఫీ పొడి కలర్ అండి ఇది బ్లాక్ కాదు కాఫీ పొడి కలర్ ఇక్కడ గ్రే ఇచ్చారు వైట్ మీద స్టీల్ లైట్ సిల్వర్ గ్రే లాంటిది ఇక్కడొచ్చి కాఫీ పొడి కలర్ ఇచ్చారండి సో దీనిలోనే ఇంకొక ప్రింట్ అండి ఇది పళ్ళు ఇలాగ వస్తుందండి ఇది డార్క్ బ్లూ అండ్ రత్నావళి కలరు ఇచ్చారండి ఇంక్ బ్లూ డార్క్ ఇంక్ బ్లూ అండి ఇది పళ్ళు ఇలా ఉందండి ఇది పళ్ళు సో ఇది రెండో పక్క శారీ కట్టుకుంటే బ్లూ కలర్ ఇష్టమైన వాళ్ళు దీన్ని చక్కగా హ్యాపీగా ఇందులో బ్లూ తప్ప రెండో షేడ్ ఏది కూడా లేదు డార్క్ బ్లూ అండ్ రత్నావళి బ్లూ అండి సో దీనిలో బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి ఇది ఈ కలర్ వచ్చింది అంటే బ్లూ మీద వైట్ ఇచ్చారనమాట దీనిలో ఈ ప్రింట్లో మాత్రం అలా వచ్చింది సో దీనిలో ఇలాగా షేడ్ ఇది గ్రీన్ అండ్ బ్లాక్ బార్డర్ బ్లాక్ వచ్చిందండి గ్రీన్ అండ్ బ్లాక్ ఇది వచ్చి రెడ్ అండ్ బ్లాక్ అండి వీటిల్లో బ్లాక్ వచ్చింది ఇది రెడ్ అండ్ బ్లాక్ ఈ శారీస్లో సో ఇప్పుడు ప్రింటెడ్ కాటన్ అడిగారండి చాలామంది మళ్ళీ మళ్ళీ అవసరం లేదు ప్రింటెడ్ కాటన్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రింటెడ్ కాటన్స్ బుక్ చేసుకోండి ఇది ఎల్లో శారీ అండి ఇవి ఫోల్డ్స్ ఊట తీస్తే బాగోదు ఇదేమో ఆర్గండి కాదు స్టార్చ్ మీద మీకు ఫోల్డింగ్ నలగకుండా ఉండటానికి మాకు వచ్చేటప్పుడే ఇంత స్టార్చ్తో వస్తాయి బట్ దీన్ని తీసుకొని వాడిన వాళ్ళు ఉన్నారు ఇది బాగానే ఉండి ఏమాత్రం రిమార్క్ అనేది లేదు సారీ ఇది ఇది ఒక సారీ అండి ఇది ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్స్ అనేవి ఇచ్చారనమాట శారీ మీకు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి ఆరెంజ్కి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ సారీస్ అండి ఇది ఒక గ్రీన్ కలర్ అండి దానికి ఇలా సన్న బోర్డరు చిన్న చిన్న మోటివ్స్ ఇచ్చారనమాట సో ఇది కూడా చూశారు అంటే ఇట్లా ఉంటుంది ఇది గ్రే అండి గ్రేకి ఇలా షేడింగ్ లాగా వచ్చింది డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే అండి ఇది వచ్చి లైట్ కలర్ అండి అన్నిట్లో కూడా ఇలా విత్ బ్లౌజులు వస్తాయి ఇది లైట్ కలరు ఇది పళ్ళు అనమాట దానికి పళ్ళు ఉంది అన్ని దీనిలో విత్ బ్లౌజులు ఉన్నాయి ఇది గ్రీన్ అండి సీ గ్రీను ఇందాక మీరు చూశారు శారీ చూసారే దీనిలో ఎల్లో అండ్ ఆరెంజ్ అవి చూపించాను సో ఇది వచ్చేసి గ్రీన్ లైట్ గ్రీన్ ఇచ్చారండి బాగుంది సో ఇందా గ్రే చూసిన మోడల్ ఏనండి దీనిలో బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఇందా గ్రే చూపించానండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ కాదు కానీ హ్యాండ్స్కి ఇట్లా బార్డర్ వస్తుంది ఇది చక్కటి లైట్ కలర్ అండి మొత్తం కూడా కింద చిన్నగా ఫ్లవర్ డిజైన్ ఉంది బార్డరు ఇందులో కూడా బ్లౌజులు ఉన్నాయండి సో ఇందాక మీరు చూసిన డిజైన్లోనే ఇది వచ్చి బ్లూ డిజైన్ అండి ఇది బ్లూ ఇది వచ్చి చెక్స్ డిజైన్ అండి చెక్స్ సో ఇది వచ్చి మలై కాటన్ అండి మలై కాటన్ చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ ఇది మలై కాటన్ ఇది ఇలా వేవీగా వస్తుందండి డిజైన్ వేవీగా ఉంటుంది అంటే ఇలాగ కొండల్లాగా ఇట్లా వస్తుంది అనమాట వేవీగా ఇది వచ్చి పింక్ అండి డార్క్ అండ్ లైట్ పింక్తో ఇచ్చారు అంటే డార్క్ డార్క్ ఆనియన్ పింక్ అండ్ మజంతాలో లైట్ కలర్ అనమాట ఇక్కడ చిన్న బార్డర్ ఇచ్చారండి ఇవన్నీ మలై కాటన్ సారీస్ అండి మలై కాటన్ ఇది వచ్చి బార్డరు బ్లూ అనమాట శారీ ఈ శారీలో కూడా షేడింగ్ ఉందండి ఇంక్ బ్లూ అండ్ నావీ బ్లూ షేడింగ్తో ఇచ్చారన్నమాట ఇది ఇది వచ్చి గ్రీన్ అండి చక్కటి మ్యాంగోస్ మోటివ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ సారీస్ అండి తర్వాత వీటిల్లో ఇది కూడా ప్రింటెడ్ శారీ అండి ఇట్లా ఉంటుందండి శారీ సో అదే అదే డిజైన్లో వైట్ అండ్ ఇది వచ్చేసి బాగా డార్క్ కలర్ అండి వుడ్ కలర్ వచ్చిందనమాట ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ అండి వైట్ అండ్ బ్లూ ఇది వచ్చేసి ఇక్కడ కలంకారీ ప్రింట్ ఉంది వైలెట్ బార్డర్ ఉందండి ఇవి చూడండి ఇవి కూడా సన్న ప్రింట్స్ కానీ ఒక జానెడ్ బార్డర్ ఉందన్నమాట ఇవి సన్నటి ప్రింట్స్ అండి ఇవి కూడా బాగున్నాయి ఇవి కూడా మెత్తటి కాటన్ అండి వీటన్నిటిలో కూడా విత్ బ్లౌజ్ ఉంది ఇవేమి ఆర్గండి సారీస్ కాదు ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను అనమాట ఇట్లా బార్డర్ ఇలా ఉంటుంది ఇది చక్కటి బ్లూ అండి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూతో ఇచ్చారు దీనిలో బ్లౌజ్ వచ్చి ఇలాగ చుక్కలు చుక్కలుగా వస్తుంది ఇది బ్లౌజ్ దీని బ్లౌజ్ ఇలా ఉంది బార్డర్ ఇలా ఉందండి ఇదే ఇదే కాటన్లో ఇది ఒక డిజైన్ అండి చక్కగా ఇక్కడ అదే ప్రింట్ అంతా అలాగే ఉంటుంది కానీ షేడ్ మారుతుంది అనమాట చాలా చక్కగా లవ్లీగా ఉంటుంది కలర్ కూడా ఇట్లా ఉంటుందండి అలాంటి టైప్లోనే ప్రింట్ అంతా ఒకటిగానే వస్తుంది కానీ బార్డర్లో అనేది షేడ్ మారుతుందండి ఇది ఇట్లా ఉందండి ఇంకోటి ఇది వచ్చి డార్క్ మజంతాకి ఇక్కడ గచ్చకాయ కలర్ బార్డర్ అండి ఇది సేమ్ ప్రింట్ ఇందాక మీకు చూపించాం కదండి లైట్ కలర్వి సో దానిలోనే ఇది ఒకటి బిస్కెట్ కలర్ అనమాట డార్క్ బిస్కెట్ కలరు చక్కగా టూ కాంట్రాస్ట్ కాకుండా కళ్ళకి చాలా ప్లెజెంట్గా కనిపిస్తుందండి ఈ ప్రింట్ పైన వచ్చి చిన్న బార్డర్ ఉంటుంది కింద వచ్చి ఇటు కింద వచ్చి పెద్ద బార్డర్ ఉంటుంది సో ఇందాక చూపించినట్లుగానే ఇక్కడ సేమ్ ప్రింట్ ఉండి ఇందాక రెండు మూడు చూపించాము ఇక్కడ వచ్చేసి డార్క్ గచ్చకాయ కలర్ అండి ఇది బ్లూ మలై కాటన్లోనే ఇది బాతిక్ ప్రింట్ అండి చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ బాతిక్ ప్రింట్ సేమ్ అదే కాటన్ అండి కాటన్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మిల్స్ నుంచి వచ్చే ఒక్కొక్క మిల్లి ఒక్కొక్క క్లాగ్ ఉంటుంది మొత్తానికి అది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అందులో ఏ విధమైన మిక్సింగ్ ఉండదు అనమాట సో ఇది కూడా బాతిక్ బాతిక్ ప్రింట్ లాంటిది దాని మీద ఒక ఫ్లవర్ మోటివ్స్ కూడా ఇచ్చారు ఇది కూడా బాతిక్ అండి ఇది డిఫరెంట్ కలర్ ఈ కలర్ కొంచెం రేర్గా ఉంటుంది అనమాట ఈ కలర్ సేమ్ అదే బాతిక్ దాంతో ఇది స్టీల్ గ్రే లాంటిది ఒక బ్లూ అనమాట బ్లూ గ్రే కలిపితే ఎలా ఉంటుందలా ఇది కూడా కాటన్లోనే బాగుంటుందండి ఈ కలర్ కాటన్లో కానీ సాటిన్ ఆర్ క్రేప్ ఈ మూడిట్లోనే ఈ కలర్ బాగుంటుంది ఇవి వచ్చి ప్రింటెడ్ శారీస్ అండి ఇంకా కొంతమంది ఇలాంటి ప్రింట్స్ లైక్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంతకు మునుపు వీడియోలో మేము చాలా చూపించాము మళ్ళీ ఇవన్నీ రీస్టాక్ అయినాయి అండి అవన్నీ కూడా సో ఇది బ్రౌన్ అండి ఇది వచ్చి డార్క్ గ్రే అండి డార్క్ గ్రేకి చక్కటి బాల్స్ లాగా ఉన్నాయి కలర్స్ అవన్నీ కూడా ఇట్లా ఉంది ఇది రంపం వచ్చిందండి రంపం లాగా ఈ డైమండ్స్ లాగా ఉన్నాయి అంచు వచ్చి మామూలుగా ఇట్లా టమాటా కనకాంబరం కలరు గ్రీను ఇది రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటుందండి ఇట్లా ఈ మోటివ్స్ ఉంది సో ఇది వచ్చి ఇట్లా డైమండ్స్ డిజైన్ అండి డైమండ్స్ డైమండ్స్ డిజైన్ ఇది వచ్చి రామా గ్రీన్ రామా గ్రీన్కి ఇక్కడ వైలెట్ అండ్ బ్లాక్ చిన్న చిన్నగా బార్డర్లో ఉన్నాయండి ఇది వచ్చి ట్రాంగిల్ డిజైన్ అండి ఇవన్నీ కూడా జామెట్రికల్ డిజైన్స్ ట్రాంగిల్ డిజైన్స్ బ్లూకి మజంతా ఇచ్చారనమాట ఇది వచ్చి గ్రీన్ అండి గ్రీన్ కనకాంబరం కలర్ ఇది వచ్చి బాక్సులు బాక్సులుగా ఉంది కింద బాక్సులుగా ఉంది పైన వచ్చి డైమండ్స్ ఉందన్నమాట అంటే కింద బార్డర్కి లోపల ఉన్న బుటాకి వేరియేషన్ తెలియటం గురించి మధ్యలో వచ్చి డైమండ్స్ ఇచ్చారు కింద వచ్చి బాక్సులు అంటే చూస్తానికి ఇదేదో యాప్లిక్ వర్క్ క్లాత్తో ఆప్లిక్ చేసినట్లు ఉందండి ఆ డిజైన్ క్లాత్తో మనం యాప్లిక్ చేసినట్టుంది ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా ఇవేనండి ఇప్పుడు మీకు ఆల్రెడీ చూపించాను డైమండ్స్ డిజైన్ అని ఇది కూడా మీరు చూశారు అంటే ఇది యాప్లిక్ చేసినట్టుందనమాట ఇది డిజైన్ క్లాత్ తోటి మనం ఇలా యాప్లిక్ చేసామా అనిపిస్తుంది మీకు చూపించినవన్నీ కూడా అదేనండి ఇప్పుడు చూపించాము ఇది కూడా అంతే యాప్లిక్ లాగా ఉంది ఇక్కడేమో క్రాక్స్ బాతి ఇక్కడేమో ప్రింటెడ్ అనమాట ఇలాగ యాప్లిక్ చేసినట్టు ఉంది కాబట్టి కాటన్లో కొంచెం వెరైటీ డిజైన్స్ ఇవి ఇది కూడా చూడండి మెహందీ గ్రీన్కి గ్రే అండ్ ఈ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా యాప్లిక్ డిజైన్ యాప్లిక్ వర్క్ కాదు డిజైన్ మాత్రం యాప్లిక్ ఉంటుంది ఇది చూడండి ఇది చాలా మంచి కలర్ మంచి క్రిమ్సన్ రెడ్లో లైట్ క్రిమ్సన్ ఇది అనమాట పింక్ లాగా వస్తుంది సో ఇక్కడొచ్చి ట్రాంగిల్స్ డిజైన్ ఇచ్చారండి కొమ్మలు క్రాక్స్ బాతిక్ రకరకాలు ఇవన్నీ కూడా క్రాక్స్ లాగా ఇచ్చారు ఇవి కూడా డిజైన్తో ఇచ్చారండి లాగా ఎల్లో అండి ఇట్లా చూస్తుంటే తెలుస్తుంది మీకు ఇది వచ్చి మట్టి కలర్ అండి ఇది ఒకలాంటి మట్టి కలర్కి ఇచ్చారనమాట ఈ రకరకాల మోటివ్స్ ఇవన్నీ ఇట్లాగా ఇది వచ్చి షేడెడ్ అండి ఒకటే ప్రింట్ ఉంటుంది షేడ్ షేడ్ ఉంటుంది అనమాట బార్డర్లో ఇట్లా షేడ్ ఉంటుంది సో కాటన్ శారీస్ అండి సమ్మర్ వస్తుంది ఫొటోస్ పెట్టమని అడిగారు అందుకే వీడియో చేస్తాం అనమాట ఫొటోస్ కన్నా మీకు వీడియో అయితే అందరూ కూడా ఒక్కసారే చూస్తారు ఒక్కొక్కరికి ఫొటోస్ పెట్టాలంటే టైం టేకింగ్ చాలా అవుతుంది అనేసి మొత్తం వీడియోగా చేసి పెట్టాం ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి మెసేజ్ ఇవ్వండి గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ కింద ఇస్తున్నామండి మా షాప్కి వచ్చి చూసుకుంటాము వాళ్ళు షాపుకి రావచ్చండి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఉంటుందన్నమాట నైట్ సండే షాపు ఉండదండి ఫ్యాషన్ పాయింట్ ఈజ్ ద డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యాషన్ డ్రీమ్స్ ఓకే